अथ सप्तोत्तरशततमसर्गः कुशलौ पट्टाभिषेकं विसृज्य रामं विसृज्य लक्ष्मणं रामो दुःखशोकसमन्विता पुरोधसंमन्त्रिणश्च नैगमाश्चेदमब्रवीत्। लक्ष्मणुण्णि वदिलिपेट्टि रामुडु दुःखंलो पडिपोयाडु, निंडिपोयिंदि। पुरोहितुण्णि मंत्रुल्नि अक्कड वेदालु चदुवुकुन्न वाळ्ळनि अंदरितोटि इला अन्नाडु, अद्यराज्ये अभिषेक्ष्यामि भरतं धर्मवत्सलं अयोध्यायापतिं वीरं ततो यस्याम्यहं मनम्। ఇప్పుడు ఈరోజే భరతుణ్ణి అయోధ్యకి పట్టాభిషేకం చేస్తాను, చేసి నా యొక్క కోరికను తీర్చుకుంటాను। ప్రవేశ సంభారాన్ మా భూత్కాలస్య పర్యయ అదేవాహం గమిష్యామి లక్ష్మణేన గతాం గతిం। చేసి నేను వేళ వనానికి వెళ్ళిపోతాను, భరతుణ్ణి అభిషేకించాను చేత అభిషేక సంభారాలన్నీ తీసుకురండి, ఏమీ లేటు చేయొద్దు, నేను ఈరోజే లక్ష్మణుడు వెళ్ళిన దారిలో నేను వెళ్తాను। తచ్చుత్వా రాఘవేణోక్తం సర్వా ప్రకృతయో భృశం మూర్ధవి ప్రణత భూమో గతాసత్వ ఇవా భవన్। అందరూ కూడా రాముడు చెప్పిన మాటలు విని వాళ్ళందరూ నేల మీద పడిపోయారు, తల నేల కానించి వాడికి నమస్కారం చేసి ఇంకేమి చెయ్యలేకుండా అలాగా నిశ్చేష్టులై పడిపోయారు। భరతశ్చ విసంజ్ఞోభూత్ శ్రుత్వా రామస్య భాషితం రాజ్యం విగ్రహయామాస రాఘవం చేదమ్మ బ్రవీత్। భరతుడు కూడా ముందు నిశ్చేష్టుడైపోయాడు, సంజ్ఞ లేకుండా అయిపోయాడు రాముడు చెప్పిన మాటలు విని। రాజ్యాన్ని అసహించుకుంటూ రామచంద్రుడితో ఇలా అన్నాడు, సత్యేనాహం శపే రాజన్ స్వర్గలోకేన చేవహి నకామే యథా రాజ్యం త్వాం వినా రఘునందన। నేను సత్యంగా చెప్తున్నానయ్యా, నా యొక్క ప్రతిజ్ఞ చేసుకుంటున్నాను, శపథం చేసుకుంటున్నాను, ఓ రాజా స్వర్గలోకం కూడా నాకు ఇష్టం లేదు, నా రాజ్యాన్ని అసలు కోరుకోవట్లేదు, నువ్వు తప్పించి నాకు ఇంకేమీ అక్కర్లేదు రఘునందన అన్నాడు భరతుడు। ఏమో కుశలవో రాజన్ అభిషించ నరాధిప కోసలేషు కుశం వీరం ఉత్తరేషు తథాలవం। ఇద్దరు ఉన్నారు ఈ కవలని, ఇద్దరిని కుశుణ్ణి లవుణ్ణి అభిషేకించ నరాధిప, కోసల రాజ్యానికి కుశుణ్ణి అధిపతి చెయ్యి, ఉత్తర రాజ్యానికి లవుణ్ణి రాజుని చెయ్యి అన్నాడు। శత్రుఘ్నశ్చేత గచ్చంతు దూతాస్త్వరిత విక్రమ ఏమం గమనమస్మాకం స్వర్గాయ యాఖ్యాంతుమాచిరం। అంచేత మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి మన స్వర్గ ప్రస్థానాన్ని గురించి శత్రుఘ్నుడికి వెంటనే వేగంగా వెళ్ళే గల దూతల్ని పంపించు విక్రమ, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, అవి డిలే చేయొద్దు అన్నాడు। తచ్చుత్వా భరతేనోక్తం దృష్ట్వా చాపి హేదో ముఖాన్ పౌరాన్ దుఃఖేన సంతృప్తాన్ వశిష్ఠ వాక్యం అబ్రవీత్। ఆ భరతుడి మాటలు విన్నాడు, అందరూ కూడా తల ఉంచుకుని ఉన్నారు। వశిష్ఠ మహర్షి వాళ్ళందరినీ చూసి అందరూ బాగా భయ దుఃఖంలో ఉన్నారు। వశిష్ఠుడు ఇలా చెప్పాడు, వత్సరామ ఇమా పశ్య ధరణీం ప్రకృతి ఈర్కత జ్ఞాత్వేషాం ఈప్సితం కార్యం ఆచేషాం విప్రియం కద్కృధ। రామచంద్ర ఒక్కసారి ఈ నేల మీద పడిపోయినటువంటి నీ యొక్క ప్రజలను కూడా చూడు, వాళ్ళందరి యొక్క కోరికను కూడా తెలుసుకో, వాళ్ళకి ఎవరికి విప్రియం అప్రియమైనటువంటి కార్యాన్ని చెయ్యొద్దు అన్నాడు। వశిష్ఠతి వాక్యేన ఉత్తాప్య ప్రకృతి జనం కింకరో మీతి కాకుత్సా సర్వావచనం అబ్రవీత్. వాళ్ళందరినీ లేవమన్నాడు, వాళ్ళందరూ లేచిన తర్వాత, వాళ్ళందరూ పైకి లేచిన తర్వాత రామచంద్రుడు వాళ్ళని అన్నాడు, ఏం చేయమంటారు మీకోసమని। తత సర్వా ప్రకృతియో రామం వచనము బ్రువన్ గచ్చంతమును గచ్చాము ఇతర రామ గమిష్యసి। వాళ్ళందరూ కూడా అన్నారు రామచంద్రుడితోటి, నేను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రామచంద్ర, నీతోటి మేము వస్తాము, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే అన్నట్ల। పౌరేషు దితే ప్రీతి ఇది స్నేహోత్తమం సపుత్ర దారా కాకుత్సా సమాగచ్చామ సత్పదం। మా మీద కనుక మీ పౌరుల మీద కనుక నీకు ఏమైనా ప్రీతి ఉన్నట్టయితే రామచంద్ర, మా మీద ఏమైనా స్నేహం ఉన్నట్టయితే నీ మీద మాకు ఎంతో ఉత్తమమైన స్నేహం ఉందని చేత మేము పుత్రులతోటి భార్యతోటి కూడా ఓ రామచంద్ర మీ వెనకాల వచ్చేస్తాము, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాము। తపోవనం వా దుర్గం వా నదీం అంబో నిధిం తథా వయంతే దీనత్యాజ్య సర్వాను నయే ఈశ్వర। నువ్వు తపోవనానికి వెళ్తావా మేము కూడా వస్తాం, దుర్గం మహా దుర్గమైన అరణ్యానికి వెళ్తే అక్కడికి వస్తాం, నదిలోకి పెడతావా నదిలోకి కూడా వస్తాం, సముద్రంలోకి వెడితే సముద్రంలో కూడా వస్తాం రాజా, మమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో నువ్వు విడిచిపెట్టద్దు, అందరినీ కూడా నీ దగ్గర నీతో పాటు తీసుకుపో, ఏషాన పరమా ప్రీతి ఏషాన పరమోవరా।
బృహద్గతానా సదా ప్రీతి తవానుగమనే నృపాన్. మాకింతకంటే ప్రీతి కలిగించేదేమీ లేదు, మాకింతకంటే ఎక్కువ వరం ఏమీ అవసరం లేదు. మా మనసులో అంతా కూడా నీ మీదే ఉంది, నీ వెనకాల రావడం అనేదే మా కోరిక. నువ్వు అది చెప్పావు తీసుకెళ్తానంటే మా హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ప్రౌణ పౌరాణాం దృఢభక్తిం చ భాడవిత్యే సోబ్రవీత్ స్వకృతాంతం చ అన్వవేక్ష తస్మిన్ హరి రాఘవ. వాడు పౌరుల యొక్క దృఢమైనటువంటి భక్తిని చూసి రామచంద్రుడికి ఇంకేమనలేక ఆయనకి అలాగే మిమ్మల్ని తీసుకెళ్తానని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఆ రోజంతా కూడా తను ఏం చేయాలి కర్తవ్యాన్ని గురించి ఆలోచించుకున్నాడు. కోసలేషు కుశంబీరం ఉత్తరేషు తుధాలవం అభిషిచ్య మహాత్మానో ఉభౌ రామకుశీలవో. భరతుడు చెప్పినట్టుగా కోసల దేశానికి కుశుణ్ణి వీరుణ్ణి, ఉత్తర దేశానికి లవుణ్ణి, ఇద్దరిని కూడా అభిషేకం చేసేసాడు రాముడు. కుశుడిని లవుణ్ణిని ఇక్కడ కూడా చూసారా, కుశీలవవు అన్నాడు వాల్మీకి. లవకుశ అని సినిమా పేరు పెట్టారు. ఎందుకు పెట్టారో నాకు బాధ కలిగించడానికి. అభిషిక్తో సుతావంకే ప్రతిష్టాప్య పురేతత పరిశ్వజ్య మహాబాహు మూర్జుపాగ్నాయ చాసకృత్. వాళ్ళిద్దరు అభిషేకం చేసేసాక వాళ్ళిద్దరిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళని కౌకలించుకుని తాను తిరిగి తిరిగి వాళ్ళ తలని వాసన చూశాడని ఆఘ్రాణించాడు. రథానాంతు శాస్త్రాన్ని నాగానం అయుతాని చ దశాయుతాని చ అశ్వానం ఏకైక ధనం దదో. ఒక్కొక్కరికి వేల కొద్ది ఏనుగులు రథాలు, పదివేల రథ పదివేల ఏనుగులు, లక్ష గుర్రాలు ఒక్కొక్కడికి ఇచ్చే, దాంతోపాటుగా ఎంతో ధనాన్ని కూడా ఇచ్చాడు. బహురత్నో బహుధనో హృష్టపుష్టి జనావృతో స్వేపురే ప్రేషయామాస భ్రాతరౌతు కుశీలవో. వాళ్ళిద్దరికీ కూడా జనాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, సైన్యాన్ని ఇచ్చాడు, వాహనాలను ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళతో పాటుగా ఆయన రక్షించడానికి సరే బలవిష్టమైనటువంటి జనాలను ఇచ్చి వాళ్ళని వాళ్ళ నగరాలకి పంపించేశాడు. అభిషిచ్య సుతవ్వేరో ప్రతిష్టాప్యపురే తదా దూతాన్ సంప్రేషయామాస శత్రుఘ్నాయ మహాత్మనే. ఆ పిల్ల కొడుకులు ఇద్దరికీ అభిషేకం చేసేసి వాళ్ళ నగరాల్లో వాళ్ళని ప్రతిష్టాపించి శత్రుఘ్నుని పిలవడానికి దూతల్ని పంపించాడు. ఇత్యర్షి మిత్రమైన వాల్మీకి ఆది కావ్య చతుర్ సహికాయాం సహితాయాం ఉత్తర రామాయణే కుశలవ పట్టాభిషేకం నామ సప్తోత్తర శతతమ సర్గః.